నమస్కారం. ఏఈ న్యూస్కి స్వాగతం. పేద వర్గాల వారి పిల్లలకు తగిన ఆస్తిని ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం జగన్ ఆర్థిక ప్రాధాన్యత ఇస్తున్నారని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు మెండపాట నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు అన్నారు. రాయవరం మండలంలోని సోమేశ్వర గ్రామంలో జెడ్పీహెచ్ఐ స్కూల్ ఉన్నత పాఠశాల జగనన్న విద్యా కానుక పంపిణీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎం శ్రీను, ప్రధాన ఉపాధ్యాయులు సత్యరాజు, వైట్ల విజయలక్ష్మి, ఎం సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ నాయకులు కోట వెంకట్రావు, దులిపూడి వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అలాగే జి దుర్గా భవానీ గారు, దేవి దివ్య జ్యోతి, వేర దుర్గా ప్రసాద్, అమ్మా రండి. సుందరపల్లి అరుణ మాతర దుర్గా భవాని, అదేవిధంగా బేబీ దివ్యజ్యోతి అమ్మా రావాలి, కూడా రావాలి. బేబీ దివ్యజ్యోతి వచ్చిందా? తోటల దొరక అమ్మా వచ్చిందా? సరే సార్. గరగాదేవి చరిష్మా సుందర లక్ష్మి మనం గరగాదేవి గాయత్రి దేవి చాలా సచివేది డాక్రా సంఘాలకి లోన్ రద్దు చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు కాలక్షేపం చేసేసి 5వ సంవత్సరంలో ఎన్నికలు వస్తున్నాయి, ఓట్లు ఎదురేమో మీరని చెప్పేసి ఎన్నికలకు ముందు మరి రుణమాఫీ గురించి మాట్లాడి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించి డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు కూడా 8వ తారీఖు దాకా అండి, 8వ తారీఖు, 5వ తారీఖు, 4వ తారీఖులు వేశారు. ఎందుకంటే మీరు డబ్బులు తీసుకుంటే ఓటు వేస్తారనేటువంటి నమ్మకం. కానీ మీరందరూ చేసింది ఏంటంటే 5 సంవత్సరాల నుంచి మనల్ని మోసం చేసి ఈ రోజు ఎన్నికలు వస్తున్నాయి కావాలి కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచన చేశారు చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఇతనికి సరైనటువంటి విధంగా గుణపాఠం చెప్పాలనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లేసి ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకోవాలన్నట్టు జరిగింది. దూరదర్శన చేస్తూ ఈ నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి ఓడిపోయినప్పటికీ ప్రభుత్వం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో రావడం జరిగింది. ఈ విధంగా అనేక రకాల నేతలకి 24,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్కరికైనా. అదేవిధంగా ఎవరైతే నాయబ్రాహ్మణ వృత్తిలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది, టైలర్స్ డబ్బులు ఇవ్వడం జరిగింది, మరి ధోబీ కార్డ్స్ చేసుకున్నటువంటి ఎవరైతే మరి రైక కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది, రైతులందరికీ కూడా రైతు భరోసా కింద 13,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని కూడా ప్రతి సంవత్సరం కూడా మీకు డబ్బులు వస్తాయి పాపనేస్తం గానీ, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే జగనన్న చేయవద్దు గానీ ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవేళతో అయిపోయి కాదు, 5 సంవత్సరాల్లోని 75,000 రూపాయలు ఒక్కొక్కరికి వచ్చేటువంటి విధంగా కార్యక్రమం తీసుకున్నాడు. ఈరోజు పిల్లలందరినీ చదివించి విద్యార్థుల్ని బాగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఈ విధంగా గత ప్రభుత్వాలు ఎప్పుడూ పనిచేయలేదు.
రూపాయి పనిచేస్తే 10 రూపాయలు పబ్లిసిటీ ఇచ్చుకునేటువంటి పరిస్థితులు ఉండి, ఈరోజు పబ్లిసిటీ కాదు కావాల్సింది. ఈ సమాజం నిజంగా అభివృద్ధి చెందడం కావాలి, అందరూ కూడా సమాజం అంతా బాగోవాలనేటువంటి ఉద్దేశంతో. గతంలో మీరు అందరూ చూసేవారు ఈ జన్మభూమి కార్యక్రమాలు అనేటువంటివి పెట్టి ఏదైనా జన్మభూమి కమిటీ ద్వారా వస్తే మాత్రమే పని అయింది. ఈ రోజుని మరి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి, గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి, సచివాలయ సిబ్బందిని ఏర్పాటు చేసి వాలంటీర్స్ అందరినీ కూడా మీ ఇంటికి పంపించి 1వ తారీఖు రోజుని దానికి మన కోసం పనిచేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి మీ అందరూ ఆశీస్సులు ఇవ్వాలనేటువంటి సభాభంగా మీ అందరికీ తెలియపరుస్తూ, మరి ఇక్కడ ఈ కార్యక్రమం చూశారు, నేను ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరితో మాట్లాడతాను, మైక్ లో మాట్లాడితే బాగోదు. ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఫస్ట్ మొట్టమొదటిసారిగా స్కూల్ తరఫున చేస్తుంటే స్కూల్లో ఉండేటువంటి హెచ్ఎం గారు ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ అందరితో కూర్చొని మాట్లాడాలి, ముందు మాట్లాడి ఏం చేద్దాం ఎలా చేద్దాం అనేటువంటి నిర్ణయం తీసుకోవాలి. గ్రామంలో ఉండేటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలు 10 మందిని పిలిచి ఈ కార్యక్రమం చేద్దాం అనుకున్నా ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచన చేసుకుంటే అందరు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎవరో మరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనకు మనమే కార్యక్రమం చేద్దాం అనుకుంటే మాత్రం ఆ కార్యక్రమం ఎప్పుడూ సక్సెస్ అవ్వదు. అందరిని ఇన్వాల్వ్ చేస్తే ఆ కార్యక్రమం బాగా విజయవంతం అవుతుంది. ఆ విధంగా ఆలోచన చేయవలసిందిగా మరి అధ్యాపకులకు అందరికి కూడా మనం చేసుకుంటూ, మరి ఏదైతే ఈ స్కూల్ కి నాడు నేడు కింద ఇంకా కొన్ని కార్యక్రమాలు జరగవలసినటువంటి ఉన్నాయి, డబ్బులు రాలేదనేటువంటి ఉద్దేశంతో ఆగారు. ఈ గ్రౌండ్ అంతా కూడా ఒక మంచి చక్కటి గ్రౌండ్ గా తీర్చిదిద్దుకుని చెప్తుంది. రోడ్డు నుంచి వచ్చేటప్పుడు బురదలో వస్తున్నారు, దీనికి రోడ్డు కూడా ఏమని చెప్తున్నాను, తొందరలోనే పిల్లలు వచ్చేటప్పుడు పాలు బాగా అవసరం లేకుండా స్కూల్ కాంపౌండ్ లోకి వచ్చేటువంటి విధంగా తొందరలోనే దాన్ని ఒక సీసీ రోడ్డు కూడా ఏర్పాటు చేయవలసిందిగా మరి నేను డిపార్ట్మెంట్ కి తెలియపరుస్తాను. ఈ విధంగా అన్ని విధాలుగానే కూడా ఈ స్కూల్ ని ఇంకా ఏం కావాలో చెప్తే ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాననేటువంటిది ఈ సభాముఖంగా తెలియపరుస్తూ మరొకసారి గ్రామంలోకి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. నేను చాలా మందికి మీకు కొంతమందికి తెలిసినా తెలియకపోయినా రామ సుందరపురంలో నేను 4 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. మీ గ్రామం పక్కన ఉంది కాబట్టి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ద్రాక్షారామ కానీ రామ సుందరపురం కానీ వచ్చినప్పుడు చూశారు. ఒకప్పుడు 20-30 సంవత్సరాల క్రితం రామచంద్రపురం రోడ్లు ఎలా ఉండేవి, ద్రాక్షారామ గుడి ఎలా ఉండేది, ద్రాక్షారామ పరిసర ప్రాంతాలు ఎలా ఉండేవి, ఈ 20 సంవత్సరాల్లోని ఏ విధంగా అభివృద్ధి జరిగింది అనేటువంటి చూస్తే ఎవరు కనీ అరగనేటువంటి విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. మన ఇక్కడ నుంచి రాజమండ్రి వరకు ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్ళవలసి వచ్చేది, అలాంటిది మీ పక్కనే ఆర్టీఓ ఆఫీస్ రామచంద్రపురం కట్టించడం జరిగింది. 100 పడకల హాస్పిటల్ కాకినాడకు లీక్ అయినటువంటి హాస్పిటల్ రామచంద్రపురంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అనేక కార్యక్రమాలు మరి రామచంద్రపురంలో చేసాం. మీరు అందరూ అవకాశం వస్తే ఈ నియోజకవర్గాన్ని కూడా ఒక మంచి నియోజకవర్గంగా, సమస్యలు లేనటువంటి నియోజకవర్గంగా తయారు చేయడం కాకుండా మీ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నీ కూడా నేను మరొకసారి వచ్చి అందరితో కలిసి తిరిగి గ్రామం అన్ని చూసి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఏవైతే పనులు ఉన్నాయో మీ గ్రామానికి అన్ని కార్యక్రమాలు కూడా నేను చేస్తాననేటువంటి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, విద్యార్థులందరూ కూడా శ్రద్ధగా మీరు ఒక టార్గెట్ తీసుకుని ఆ ప్రకారంగా చదువుకుని మీరు అభివృద్ధి చెందాలి, మీ తల్లిదండ్రులు మీ కోసం కలగాలన్నటువంటి కళ్ళని నిజం చేసేటువంటి విధంగా అందరూ మరి జీవితంలో ఆలోచన చేయాలని చెప్పేసి మనం చేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సేవ చేసుకుంటాం. శ్రీ తోట శ్రీముఖి గారికి, మిగిలిన పెద్దలందరికీ, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ నా నమస్కారం. ఈ విద్యా కానుక నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము చాలా నిరుపేద కుటుంబంలో ఉన్న స్టూడెంట్ నేను. నేను వైజాగ్ దగ్గర దేవరాపల్లి మండలం ఈ కొత్తపల్లి గ్రామం నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాను. ఇక్కడ మా అమ్మ నాన్న పత్తి పని చేస్తారు. ఈ విద్యా కానుక ఇవ్వడం నాకు చాలా చేయూతనిచ్చింది. నా చదువు కొనసాగించడానికి
మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ బుక్స్, నోట్బుక్స్, బ్యాగ్స్ కొనడానికి మా దగ్గర డబ్బులు లేకపోయినా చైనాను ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదైనా సంకల్పం, నేను సంకల్పం ప్రకారం నేను బాగా చదువుకొని ఈ ఊరికి నా తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తానని అది సభాపూర్వకంగా అందరికి మాటిస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మండల అభివృద్ధి అధికారి ఎంబీఓ గారికి, డి వెంకట గారికి, కోట వెంకటరావుకి, సొసైటీ అధ్యక్షులకి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకి, మిత్రులకి, అభిమానులకి, పాత్రికేయులకి, మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి మహిళా సోదరిమణులు, తల్లులు అందరూ వచ్చారు. వాళ్ళ పిల్లలు ఊళ్ళో స్కూల్లో చదువుతున్నటువంటి దానికి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి వారికి కూడా నా నమస్కారం తెలుపుకుంటూ, ఇప్పుడు దాకా కొంతమంది మాట్లాడారు అంటే జగనన్న విద్యా దీవెన అనేటువంటి కార్యక్రమం పెట్టుకెళ్దామనేటువంటి ఉద్దేశంలో వచ్చారు. అసలు దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఈ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈ విద్యను అభివృద్ధి చేయాలి, అతి సామాన్యులకు కూడా కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి విద్య అందివ్వాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఎన్నికల ప్రచారంలో మ్యాన్ఫెస్టోలో పెట్టినటువంటి దాంట్లో భాగంగానే ప్రభుత్వం నుంచే అందరికీ విద్యను అందించాలనేటువంటిది ఏదైతే చెప్పారో ఆ రకమైనటువంటి విద్యని ఏదో స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం అనేటువంటి కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళందరూ ఏ అవకాశాలు లేక గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి అభిప్రాయం ఉంది ఒకప్పుడు. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదవటం అనేటువంటిది ఒక గొప్ప కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నామని చెప్పేసి గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయికి ఈ విద్యాలయాలు అభివృద్ధి చేయాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి సభాముఖం మీ అందరికీ తెలియపడుతున్నాను. ఎందుకంటే మీరు పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా స్కూల్లో పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే వాడికి వెనకాల అవకాశం ఉన్నా లేకపోయినా ఆ తల్లిదండ్రులు కాన్వెంట్ స్కూల్లో చదివించాలనేటువంటి ఆలోచన వస్తుంది అందరికీ. కాన్వెంట్ స్కూల్లో చదివించాలనేటువంటి ఆలోచన రావడానికి గల కారణం ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలు మంచి బట్టలు వేసుకుని, షూస్ చేసుకుని, ఇన్సర్ట్ చేసి బెడ్ పెట్టుకుని వెళ్తుంటారు ఆ పిల్లలు. ఆ పిల్లలు చూస్తుంటే తల్లిదండ్రులకి మనసులో ఒక రకమైనటువంటి సంతోషం కలుగుతుంది. అది కాన్వెంట్ స్కూల్లో జరుగుతుంది తప్పితే ప్రైవేట్ స్కూల్లో జరగట్లేదు. ప్రైవేట్ స్కూల్ అనేటప్పటికీ ఏదో పలకో పుస్తకం ఏదో పట్టుకుని ఏముంటాయి పట్టుకుని ఆ స్కూల్కి వెళ్ళేటువంటి పరిస్థితి ప్రైవేట్ స్కూల్స్ లో ఉంది. దాంట్లో మార్పు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు విద్యా విధానంలో తీసుకొచ్చినప్పుడు మాత్రమే పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. ఈ దేశానికి ఎంతో గొప్ప మేలు చేసినటువంటి వ్యక్తులు దేని ద్వారా అభివృద్ధి చెందుతారనేటువంటి ఆలోచనతో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేపట్టి నాడు నేడు అనేటువంటి కార్యక్రమాన్ని గతంలో తీసుకొచ్చారు. ఈ నాడు నేడు అనేటువంటి కార్యక్రమంలో పూర్వం ఉన్నటువంటి హై స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు ఉన్నటువంటి హై స్కూల్స్ ఏమున్నాయనేటువంటిది మీ టీవీలో ఎదురు చూపెడుతున్నారు. మీరు ఇక్కడ స్వయంగా చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఒకప్పుడు స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయనేటువంటిది చూస్తే ఈ స్కూల్ కి ఏ విధమైనటువంటి వసతులు కావాలి, పిల్లలు చదువుకోవడానికి కావాల్సినటువంటి క్లాస్ రూమ్స్ ప్రధానం, క్లాస్ రూమ్స్ అందంగా నీట్ గా ఉండాలి, కార్పొరేట్ స్థాయిలో ఉండాలి, టాయిలెట్స్ ఉండాలి వాళ్ళకి ఇబ్బంది లేకుండా అని
అందరికి బెంచెస్ ఉండాలి, ఒక మంచి వాతావరణంలో చక్కటి ఉండాలి. ఈ రకమైనటువంటి వాతావరణంలో స్కూల్స్ తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాడు నేడు అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు అంటే మొదటి ఫేజ్ కింద కొన్ని స్కూల్స్ మాత్రమే తీసుకున్నారు, ఇప్పుడు సెకండ్ ఫేజ్ కింద మరికొన్ని స్కూల్స్ తీసుకుని బాజెట్ జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఏదైతే ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఈరోజు జగనన్న కానుక అనేటువంటిది, విద్యా కానుక అనేటువంటిది, అంటే పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్స్ మానేసి ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ కావాలి, ప్రభుత్వ పాఠశాలనే ఆ విధంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక ఆలోచన అనేటువంటిది ముఖ్యమంత్రి గారు చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజుని అన్ని స్కూల్స్ లో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళందరికీ అంటే స్కూల్ స్థాయి నుంచి హై స్కూల్ స్థాయి వరకు ఉన్నటువంటి, టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా చక్కటి మరి డ్రెస్ లో ప్రతి ఒళ్ళకి మూడు డ్రెస్ లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా షూస్ ఇవ్వడం జరుగుతుంది, రెండు జతలు సాక్స్ ఇవ్వడం జరుగుతుంది, బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బ్యాగ్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నటువంటి బ్యాగ్ లో ఉండటం జరిగింది. ఇది వరకులాగా ప్రభుత్వాలాగా కమిషన్లకు మాట్లాడుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఒకరికే సప్లై ఇచ్చేసి ఇంపోర్ట్ చేసేటువంటి విధానం కాదు. ఒకటికి రెండు సార్లు అన్ని రకాలైనటువంటి నాణ్యత చూసి పది కాలాల పాటు పిల్లలకు ఉపయోగపడేటువంటి విధంగా వాళ్ళు చక్కగా తయారయ్యేటై బెల్ట్ అన్ని విధాలుగానే కూడా ఏదైతే కార్పొరేటివ్ స్థాయిలో చదివేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, కాన్వెంట్ లో చదివేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ధీటుగా ఉండేటువంటి విధంగా ఈరోజు ఈ జగనన్న విద్యాకానుక అనేటువంటి కార్యక్రమంలో తీసుకురావడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉందా, రాష్ట్రంలో అసలు మహిళలకు రక్షణ ఉందా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ శ్రీ నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా 9 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కఠిన శిక్షించాలని డిమాండ్ చేశారు. దిశ చట్టం నిద్రపోతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్ను ప్రశ్నించారు. బాధితులను 21 రోజుల్లో న్యాయం ఎక్కడ జరుగుతుందని నిలదీశారు. తూర్పుగోదావరి జిల్లా అనపత్తిలో 9 ఏళ్ల బాలికను అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈరోజు అనపత్తి గ్రామంలో 9 సంవత్సరాలు అనుభవం తెలియని బాలిక అత్యాచారానికి గురి కావడం జరిగింది. మరివాడ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపైన అత్యాచారాలు, దళితులపైన దాడులు, శిరోముండనాలు, అపవశుభం తెలియని బాలికలపైన అత్యాచారాలు, దౌర్జన్యాలు తీవ్రంగా పెరిగిపోయినాయి. ఇవాళ ఇటువంటి సంస్కృతి అనపత్తి ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేదు. అటువంటిది ఇవాళ ఒక నూతన సంస్కృతికి అనపత్తిలో కూడా ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం. మరి ఈ విధంగా బాలికల్ని వేధించడం, లైంగిక వేధించడం, అత్యాచార ప్రయత్నం చేయడం, ఈ విధమైనవి చేయడం వల్ల తీవ్రమైన భయాందోళనలు ప్రజల్లో నెలకొనే పరిస్థితి ఉంది. ఇవాళ ప్రభుత్వం కూడా ఎక్కడ ఏ సంఘటన జరిగినా స్పందించిన పరిస్థితి ఉంది. అందువల్ల ఈ అత్యాచారాలు చేయడానికి కూడా కొంతమంది వెనుకడిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ దిశ చట్టాన్ని తీసుకొచ్చామని జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఆ రోజు అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు గన్ కన్నా ముందు జగన్ వస్తాడని ఆ రోజు మాట్లాడటం జరిగింది. కానీ ఇంతవరకు దిశ చట్ట రూపం దాల్చలేదు. ఇక్కడ అత్యాచారాలు కానీ,
లైంగిక వేధింపులు గాని నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి అడ్డు ఆపు చేసే పరిస్థితులు ఇవాళ పోలీసు యంత్రాంగం లేదు. ఇవాళ హైకోర్టు ఎన్ని విధాలుగా పోలీసు యంత్రాంగాన్ని తప్పు పట్టినప్పటికీ కూడా ఇవాళ అధికార పార్టీ ఏది చెప్తే అదే చేయడం, ఎక్కడ మహిళలకు కానీ పసిపిల్లలకు కానీ ఎవరికి రక్షణ లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. దీన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం. ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ మహిళలపైన పసిపిల్లలపైన అత్యాచారాలు జరిగే పరిస్థితిని నిరోధించే చర్యలు తీసుకోకపోవడం, ఈ రాష్ట్రంలో తీవ్రంగా దళితులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి మహిళలపైన. అదేవిధంగా చివరికి వాడ పసిపిల్లలను కూడా వదన పరిస్థితి వచ్చింది. ఈ చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున మేము జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేసేది ఒకటే, దిశ పోలీస్ స్టేషన్ ఎందుకు పెట్టారు? ఇవాళ చట్ట రూపం దాల్చకుండా దిశ చట్టం అమలు కాకుండా ఇవాళ దిశ పోలీస్ స్టేషన్లో పెట్టిన ఘనత ఇవాళ జగన్మోహన్ రెడ్డికి దక్కింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఈ సంఘటనని తీవ్రంగా ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ తక్షణమే నిందితులపైన కఠినమైన శిక్షలు తీసుకోవాలి. మరలా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ. మండపేట ఏడుది రోడ్లో ఉన్న శ్రీ వేగుళ్ళ సూర్యారావు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు జగనన్న కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీమతి కోరుకొండ సత్యేశ్వరు మణి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల అధ్యక్షత వహించి కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పురం జిల్లా కళ్యాణ దుర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల నందు విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుక పథకంను నేడు కళ్యాణ దుర్గం కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు కుందుర్పి మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు జగనన్న విద్యా కానుక ప్రారంభోత్సవంలో పాల్గొనే విద్యార్థులకు విద్యా కానుకను అందజేసిన కళ్యాణ దుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి కేవీ ఉషా కిరణ్. ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో మనం ఎంత మంచి చేస్తే కూడా ప్రపంచం మన గురించి రాంగ్ గా మాట్లాడతారు, రాంగ్ గా రాస్తారు, రాంగ్ గా చెప్తుంటారు. అవన్నీ కూడా కేర్ చేయదండి. యాజ్ అ స్టూడెంట్స్ మీ పైన విసిరే ప్రతి రాంగ్ కూడా పువ్వుగా వచ్చే వరకు, పువ్వై మీ పైన పడే వరకు ప్రతి ఒక్క అడుగులో కూడా కష్టంతో మీరు ముందు పోండి అని నేను నిజంగా ఒక ఎమ్మెల్యేగా మీకు మంచి మెసేజ్ ఇస్తాను. Take my message, lead the world, go into the world, have education. Education anadu unte maatramo, you are the mightiest weapon. Meeku oka mighty weapon education, endukante if you have education in hand, you can beat ignorance. This ignorance is in our own nation today. You can beat ignorance. You can beat poverty by getting into good jobs. You can beat superstitions where the society is leading into dilemma today. I request all the students today, come join hands and we all will say thank you CM to Jagananna, who has given us Amma Odi, who has given us Nadu Nedu, who has given us all the facilities to flower and grow into a very good system of education today. You are all the next flowers of our society. Daichesi meerandru kuda ee roju meerandru kuda gattiga oka sari come, we'll all say thank you CM. Arthamainda andru kuda kalasi okka sari aakalu ekkuvaitadi. Thank you Jagananna. Thank you Jagananna. Yes, thank you meerandru kuda deen andichukoni. Ee Vardhan Babu tandri peru ee Sriramulu, 10th English medium. C Anand Babu, C Satyanarayana, 10th English medium. సజావుగా పప్పు శనగ పంపిణీ జరగాలి. రాయితీ పప్పు శనగ పంపిణీ రైతులు సద్వినియోగం చేసుకోవాలి. కొయ్యలగుంట సబ్ డివిజన్ పరిధిలో 6 మండలాల కొయ్యలగుంట, దొర్లిపాడు, సంజమలన, గొల్లిగుంట, ఉయ్యలవాడ, ఆవుకు మండల వ్యవసాయ అధికారులతో 7 ఆంజనేయులు సమావేశం నిర్వహించారు. రబీ 2020 గొప్ప శనగ విత్తనాలను పంపిణీ సజావుగా నిర్వహించాలని, రైతులకు ఎకరాలుగా ఒక ప్యాకెట్ చొప్పున 5 ఎకరాలకి 5 ప్యాకెట్ల బస్తాలను పొందగలగాలని, 30% సబ్సిడీతో పప్పు శనగ విత్తనాలు 25 కేజీలు బస్తా పూర్తి ధర,
1875 రూపాయలు సబ్సిడీ, 563 రూపాయలు రైతు వాటా, 1312 రూపాయలు చెల్లించాలని రైతులకు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విశాఖ జిల్లా పైకురావుపేట ఎమ్మెల్యే అసెంబ్లీ వెల్ఫేర్స్ కమిటీ చైర్మన్ గొల్లా బాబురావు నియోజకవర్గ పరిధిలో ఎస్రాయివరం కోట్ల ఊరట్లలో జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యా కానుక కిట్లను ఎమ్మెల్యే విద్యార్థిని, విద్యార్థిని తల్లిదండ్రులకు అందజేశారు. రాష్ట్రంలో పేదరికం నిర్మూలమైన దిశగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే గొల్లా బాబురావు అన్నారు. నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాల కార్పొరేటర్ సంస్థలు ధీటుగా రూపుదిద్దుతుందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తుందన్నారు. మన పిల్లలు చదువుకుంటానికి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చాలా అవసరం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి నొక్కి నొక్కి చెప్పటం వల్ల అన్నా నీకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ చేస్తున్నారని చెప్పి వారు ఆర్డర్ చేయడం జరిగింది. పెద్దలారా తల్లులారా, ఇంకా మనకి ఎన్నో పథకాలు వస్తున్నాయి, ఎన్నో సంక్షేమ పథకాలు వస్తున్నాయి. మీరందరూ కూడా చక్కగా ప్రతి పథకాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మన పిల్లల భవిష్యత్తుని మనం ముందుకు తీసుకెళ్ళాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి. నేను ఒక్క విషయం మాత్రం మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చిన తల్లి కానీ ఇక్కడికి వచ్చిన బిడ్డ కానీ ప్రతి వారు కూడా మాస్క్ వేసుకోకుండా ఎవరూ రాలేదు. మీకు నేను మనస్ఫూర్తిగా సెల్యూట్ చేసుకుంటున్నాను. ఎంత ఆరోగ్య రక్షణ, ఆరోగ్యం అంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ కరోనా మహమ్మారి నిజంగా ఎన్ని నిండు ప్రాణాలని ఎలా బలి తీసుకుంటుందో మీరందరూ కూడా మన పేపర్లో టీవీలో చూస్తున్నాం. మీరందరూ కూడా ఆలోచించండి. మీరు తప్పనిసరిగా కరోనా మహమ్మారి గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు, కోటి రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టారు. అందుచేత మన రాష్ట్రంలో ఇప్పుడు నెమ్మదిగా కరోనా దాన్ని రిడ్యూస్ అవుతుంది. తొందరలో మనకి ఇంకా బాగా మంచి రిజల్ట్స్ వస్తాయని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇంత చక్కని కాచిటి తండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు, మండల నాయకులు, పాత్రికేయులు ఇంతమంది ఇంత చక్కగా పార్టిసిపేట్ చేసినందుకు మళ్ళీ నేను వచ్చేటువంటి రోజుల్లో ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి డయాస్ మీద మీ అందరికీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ ఇంత చక్కని అవకాశం ఈరోజు నాకు కూడా లభించినందుకు పేరున మీ అందరికి రాయవరంకి ఎంత మొత్తం రాయవరం మండలానికి 22,30,00,000 రూపాయలు ఈ యొక్క మీకు కుళాయి కనెక్షన్లు కుళాయిలకి ఓన్లీ ఈ డబ్బులు ఇంటింటికి కుళాయి వస్తాయి. మీకు ఇంటి పక్క కూడా మీరు నీళ్ళ కోసం దగ్గర ప్రతి ఇంటికి కుళాయి వేస్తాం, ప్రతి ఇంటికి ట్యాప్లు పెడతాం, ప్రతి ఊర్లో కూడా ట్యాంకులు పెడతాం. సప్లై చేయడానికి మొత్తం పైపులని తీసుకొస్తాం. మీకు ఎంత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఈ డబ్బులు మనకి నిన్ననే జీవో చూశాను. కాబట్టి మీరందరూ కూడా తల్లులందరూ కూడా చాలా చాలా ఆనందించేటువంటి రోజు కాబట్టి ప్రత్యేకంగా ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ మరి తప్పనిసరిగా విద్య అనేది నేను ఒకటే మాట చెప్తా, విద్యాలయం అనేది నిజంగా మనకి కనపడుతున్నటువంటి దేవాలయం. ఆ దేవాలయంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా పూజారులు, వాళ్ళు అందరూ కూడా పూజారులు. మన పిల్లలందరూ కూడా భక్తులు, మన పిల్లలందరూ కూడా భక్తులు దేవాలయంలో. మనం ఆ దైవం గురించి విద్య అనేది దైవం, ఆ దైవాన్ని మనం విద్యాలయాల్లో నేర్చుకుని మీరు భవిష్యత్తులో ఇందాక ఇద్దరు ముగ్గురు పాపలు చెప్పారు, మా ఎంఈఓ గారు చెప్పారు కలెక్టర్ అవుతానని. కలెక్టర్ ఏం కర్మ, ఏంటంటే మంత్రి కూడా కావచ్చు. ఆ పాప కాదు తెలుసుకుంటే రేపు పొద్దున ఎవరి యొక్క డెస్టినీ ఎలా ఉందో మనం ఏం చెప్పలేము. అమ్మలారా తల్లులారా, మీరు ఈ చక్కని
మరి సంక్షేమ పథకాల్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం మన యొక్క ఆదర్శమైన గొప్ప మరి సంస్కరణమైనటువంటి ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా గుర్తు పెట్టుకుని వారికి వచ్చే రోజుల్లో ఐశ్వర్యం ఆరోగ్యం ఆయన ఇంకా 4-5 సార్లు ముఖ్యమంత్రిగా వారు ఉంటే రాష్ట్రంలో పేదరికం అనేది ఉండదనేది నేను మీ అందరికీ కూడా భరోసా ఇస్తూ ఈ చక్కని అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కానుక పంపిణీ గౌరవ